సింగర్స్ అందరికీ అండ్ అలాగే ప్రతి ఒక్కరికి కూడా మ్యూజిక్ అని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒక బాధ ఎస్పి బాలు గారు లేకపోవడం. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడుకునే ముందు ఎస్పి బాలు గారితో మీకున్న అనుబంధం. ఈ క్వశ్చన్ వేసే మొత్తం మూడంత ఆఫ్ అయిలా అయిపోయింది. యా అండి, ఆ మహానుభావుడిని కలిసింది నేను 2009లో పాడుతా తీగాలో. ఆయన చూస్తేనే చాలు అనుకునే ఎంతోమంది అభిమానులు నేను ఒక్కడిని. సో రామోజీ ఫిలిం సిట్లో ఆయన రన్ చేసే పాడుతా తీయ ప్రోగ్రాంకి నేను సెలెక్ట్ అయినప్పుడు అక్కడ చూశాను ఆయన ఆయన్ని. సో ఆ రోజు నా వాయిస్ విని ఏం మాట్లాడలేదు ఆయన, కాకపోతే నా భాష కొంచెం కరెక్ట్ చేసుకోవాలని చెప్పారు. సో ఒకటే పాట పాడి హెల్మెట్ అయిపోయా. తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ టైం పట్టింది మళ్ళీ పాడుతా తీయలో సెలెక్ట్ అవ్వడానికి. తర్వాత అంతా దాదాపు సెమీస్ దాకున్న ఎపిసోడ్లు అన్నింటిలో ఆయన నా వాయిస్ గురించి మాట్లాడేవాళ్ళు. చాలా మంచి వాయిస్ ఉంది మీకు, మంచి గాత్రం ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఫస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు కదా. యా చాలా ఇచ్చారండి. సో దాని తర్వాత మళ్ళీ ఆయనకి స్వరాభిషేకంలో బయట కొన్ని ఈవెంట్స్లో కోరస్ పాడడం అలా అన్ని ఆయనతో అనుబంధం అలా జరిగింది. చాలా ఒక 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా జరిగింది. ఆయన అలా హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే కొంచెం వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా నేను వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టుకున్నాండి, ఆ దేవుడా కాల్ ఇస్తుంది నన్ను తీసుకెళ్ళి కానీ బాలుగారిని బతికించు అని. చాలామంది తిట్టారు నన్ను, ఏంట్రా నిన్ను కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు, నువ్వు నిన్ను కోరుకునేవాళ్ళు అలా పెట్టుకోవద్దు కదా అలా ఇలా అని. ఆయన మీద అభిమానం అలా భక్తి అండి ఓ రకంగా. సో అంటే ఆయనకి కొన్ని కోట్ల మంది ఉన్నారు, నన్ను ఇష్టపడేవాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ నా ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది ఉంటారు. సో పెద్ద ఫరక్ పడేది నన్ను తీసుకెళ్ళి కావాలిస్తే ఆయన మాత్రం ఉండాలి అని పెట్టుకున్నాను అనమాట. సో నాతో పాటు ఎంతోమంది ప్రార్థనలు చేశారు దేవుడికి చాలా. సో ఆయన బ్రతకలేదు అప్పటి నుంచి, నాకు దేవుడి మీద కూడా ఇంకా ఒపీనియన్ మొత్తానికి పోయింది. ఆ న్యూస్ వినగానే మీ ఫీలింగ్ ఎలా ఉండింది? నిజంగా చెప్పాలంటే ఆయన్ని మట్టిలో పూడ్ చేసేదాకా నాకు పెద్దగా ఏం అనిపించలేను. అంటే వెళ్ళిపోయారని ఒక చిన్న బాధ ఉండింది, కానీ ఆయన మొత్తానికి పూడ్ చేసిన తర్వాత ఆ టీవీలో అదంతా చూసిన తర్వాత ఇంకా బాలుగారు లేరా ఈ భూమి మీద ఆయన కనపడరా అన్నప్పుడు ఇంకా నాకు అది తట్టుకోలేక చాలా ఏడ్చాను అనమాట. మా నాన్నకు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాను. మా నాన్న కూడా చాలా ఫీల్ అయ్యారు. ఇంకా అంటే నువ్వు బాధపడతావని తెలుసురా కానీ ఇంత ఏడుస్తావని తెలియదు అని. అంటే నాకు ఏం మాట్లాడాలో తెలియదు, ఒక 5 నిమిషాలు అలా ఏడుస్తూనే ఉన్నాను ఫోన్ పట్టుకొని. మ్యాక్సిమం పాడుతా తీయగాలో బాలుగారితో ఎన్ని మంత్స్ జర్నీ చేశారు మీరు? పాడుతా తీయగాలో ఒక 4-5 మంత్స్ ఉండించు. ఈ 4-5 మంత్స్లో బెస్ట్ మూమెంట్ అని ఎప్పుడు అనిపించింది బాలుగారితో మీకు? ప్రతిరోజు ఆయన చూడడమే ఒక దేవుడిని చూసినట్టుగా ఉండేది ఆయన చూస్తేనే. నేను ఎలిమినేట్ అయినప్పుడు ఆయనకి ఒక సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయన కౌగిలించుకున్నా, అది ఇంకా లైఫ్ టైం చెరిచి చేసుకునే మూమెంట్ అనమాట. సో అప్పుడు ఆయనకి మొత్తం కాళ్ళకి మొత్తం సాష్టాంగం పడిపోయి ఆయన వద్దన్నారు. లేదండి గురుగారు నాకు ఇది చిన్న కోరిక అంటే ఆయన వెంటనే వెనక్కి జరిగితే అలా మొత్తానికి సాష్టాంగం పడిపోయి ఆయనకి దండం పెట్టి కౌగిలించుకున్నా అండి. అది బెస్ట్ మూమెంట్. పిక్ కూడా చాలా బాగుంటుంది, అంటే అంత మంచి పిక్ నాకు తెలిసి ఏ సింగర్కి లేదు నాకు తెలిసి. సో అది నాకు ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ అన్నమాట. ఓకే, ఎలా ఉండేవాళ్ళు ఆయన అంటే పాడుతా తీయగా స్టేజ్ మీద ఉన్నప్పుడు కానీ అంటే అందరితోని సింగర్స్ అందరితోని కంటెస్టెంట్లతో ఎలా బిహేవ్ చేసేవారు? చాలా మంచి వ్యక్తి అండి, డెఫినెట్గా అన్నీ తిట్టకుండా చాలా మంచిగా బుజ్జిగిస్తూ ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఎవరిని నొప్పించకుండా ఇలాంటివన్నీ చాలా చాలా బాగా చెప్పేవారు. సో నా భాష మారిందంటే పాడుతా తీగ స్కూల్కి వెళ్ళిన తర్వాతే. సో నాకు ఫస్ట్ నా తెలుగు బాగుండేది అని నాకు అనిపించేది, కానీ నేను షోలోకి వచ్చాక అన్నీ కరెక్ట్ చేసుకుంటుంటే ఓహో ఇన్ని తప్పులు ఉంటాయా ఇంకా మనం మాట్లాడుతుంటాయని విషయాలు అన్నీ అక్కడికి వచ్చాకే తెలిసింది. ఇప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నా, నాకు తెలిసినవన్నీ నా స్టూడెంట్స్ కానీ ఎవరైనా తప్పుగా ఎప్పుడైనా భాషా దోషాలు ఉన్నప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నాను అన్నీ. ఓకే, బాలుగారికి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే. ఏ దివిలో విరిసిన పారిజాతము,
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ సో మచ్ అండి, అడగగానే పాడారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.